వచ్చే నెల చివరి వారంలో సీఎం జగన్ ఒంగోలులో పర్యటిస్తారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ పర్యటనలో సీఎం పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 339 కోట్లతో పాటు అమూల్ డైరీ ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నట్టు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను జగన్ పూర్తి చేస్తున్నారని బాలినేని అన్నారు. పెండింగ్లో ఉన్న టిట్కో నివాసాల పనులను 2 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. మరి ముఖ్యమంత్రి గారు వచ్చే నెల ఆఖరిలో ఒంగోలు పర్యటన వస్తానని చెప్పారు. ఇక్కడ డైరీకి సంబంధించినటువంటి అమూల్ దాని అదొక కార్యక్రమం, అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం, అలాగే 339 కోట్ల డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి సంబంధించి ఫౌండేషన్ స్టోను వేసే కార్యక్రమం, 3 కార్యక్రమాలు ప్రారంభించేదానికి ముఖ్యమంత్రి గారు రావటం జరుగుతుంది.